సీనియర్ జర్నలిస్ట్ అడప రామస్వామి ఆకలి చావుకు దగ్గరగా ఉన్నారు. ఈనాడు సహా పలు పత్రికల్లో చాలా కాలం ఎయిటింగ్ లైన్ కాలనీ, గోదావరికని, బసంత్ నగర్లో పనిచేసిన రామస్వామి సోదరుల నిరాదరణతో పెద్దపల్లిలో ఓ రేకుల షెడ్ కింద తలదాచుకుంటున్నారు. కరోనా పేషెంట్లకు పెద్దపల్లిలో కొందరు ఉచితంగా భోజనం అందిస్తుండగా చేయి చాచి భోజనం తెచ్చుకుని ప్రాణం కాపాడుకుంటున్నారు. సీనియర్ బతుకు చితికిపోయింది. ఈ విషాదంపై కథనం. తెల్లారితే వార్తలే సర్వస్వం. ప్రజలకు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడే వాలేవాడు. ఐదారేళ్లు కాదు, 3 దశాబ్దాలుగా పత్రికా రంగంలో వెలుగొందారు. ఇప్పుడు ఆకలి చావుకు దగ్గరలో ఉన్న అడప రామస్వామి దీనస్థితిని సిటీ కేబుల్ అందిస్తోంది. 1990లో 10 ఏళ్లపాటు 8వ ఇంక్లైన్లో ఈనాడు రిపోర్టర్గా పనిచేశారు. ఆ తర్వాత గోదావరిఖన్లో టౌన్ రిపోర్టర్గా పనిచేసిన రామస్వామి ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరి చాలా రోజులు హైదరాబాద్లో డెస్క్ జర్నలిస్ట్గా పనిచేశారు. అక్కడ ఉండలేక తిరిగి స్వగ్రామానికి చేరుకొని ఆంధ్రప్రభలో బసంతనగర్ డేట్ లైన్లో చేరారు. 30 ఏళ్లలో ఎందరివో కన్నీటి కథనాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రామస్వామిది కూడా ఓ దీనగాదే. అన్నదమ్ములు తనను దూరం కొట్టారని వాపోతున్నారు. కరోనా సోకి ఐసోలేషన్లో ఉండి కోలుకున్న తర్వాత తన వాళ్ళున్న పాలకుర్తికి వెళ్తే సోదరులు అన్నం పెట్టలేదన్నారు. మళ్ళీ కరోనా పేరు చెప్పుకొని అన్నం ప్యాకెట్లు అడుక్కొని పూట గడుపుకుంటున్నారు. అన్నదమ్ములు ఆస్తి పంచితే తనకు తల్లిదండ్రుల బాపతు 1 కోటి రూపాయల ఆస్తి వస్తుందని చెప్పారు. కానీ తాను చస్తే ఆ ఆస్తిని అన్నదమ్ములే కొట్టేయాలని చూస్తున్నారని స్నేహితుల ముందు వాపోయాడు. ఇప్పుడు అమర్నగర్లో తెలిసిన వారి ఇంటి వెనుక రేకుల షెడ్యూలో తలదాచుకుంటున్నారు. 30 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ వార్తలే ప్రాణంగా, వార్తల పిచ్చిలో పెళ్లి కూడా మర్చిపోయాడు. బ్రహ్మచారిగానే ఉన్నాడు. జీవితకాలమంతా పేపర్ పేపర్ వార్తలంటూ తిరిగావు. తల్లిదండ్రులను పట్టించుకోలేదు. నీకు ఆస్తి ఎలా వస్తుందని సోదరులు గద్దిస్తున్నారని ఆవేదన చెందిన రామస్వామి ప్రస్తుతం గొంతుపోయి తన సైగలతో బాధలను వెళ్ళగక్కుతున్నారు. కరోనా తగ్గిపోతే, కోవిడ్ మరణాల విషాదం నిలిచిపోతే 4 అన్నం పెట్టేవారు భోజనాలు ఆపేస్తారు. అప్పుడు నాకు అన్నం ఎలా దొరుకుతుంది? ఆకలి చావులో చావాల్సిందేనా అని రామస్వామి కన్నీటి బొట్టు రాల్చాడు. రామస్వామి నా చిన్ననాటి స్నేహితుడు. తను నేను ఇద్దరం కలిసి కూడా జర్నలిజంలో చాలా కాలం పనిచేసినాం. కలిసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎయిటింగ్ లైన్ పలకుర్తి గోదావరికని ప్రాంతంలో ఒక ఈనాడు పత్రికలో చాలా కాలం పనిచేసి హైదరాబాద్ లెవెల్లో కూడా ఆయన ఒక సబ్ ఎడిటర్గా కూడా ఈనాడులో పనిచేసి ఆయన జీవితం అంతా పత్రికా రంగానికి ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి ఆ సమయంలో చాలా వార్తలు రాసి ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ దీనస్థితిలో ఉన్నాడని చెప్పి తెలియగానే నా వంతుగా కూడా నేను ఇక్కడ సహకారం చేస్తూ ఆయన ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఆయన అకామిడేషన్ కూడా నా సహోదరు నాకు నా స్నేహితులైన సుధాకర్ సార్ను రిక్వెస్ట్ చేస్తే ఆయనకి ఇక్కడ ఉండడానికి స్థావరం ఇచ్చిండు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు భోజన సహకారం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఒక కోటేశ్వరుడు. ఆయనకు చాలా భూమి ఉంది. వాళ్ళ నాన్న తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎంతో ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ అన్నదమ్ములు ఎవరు కూడా నువ్వు తల్లిదండ్రుని పట్టించుకోలేదు, నువ్వు మొదటి నుంచి మాకు దూరంగా ఉన్నావు, నీకు ఎలాంటి హక్కు లేదు, నీకేమి ఇవ్వమని చెప్పి వాళ్ళు ఈయనను పూర్తిగా కూడా ఇంట్లోకి కూడా రాని అనే పరిస్థితి ఏర్పడడంతో ఆయన ఈ స్థితికి రావడం జరిగింది. పీపుల్స్ వారు ఉన్నటువంటి సమయంలో కూడా మరి చాలా వార్తలు రాసి మా అందరి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి రామస్వామి ఈరోజు నా స్నేహితుడు ఈ విధంగా ఉన్నాడని చెప్పి నేను చాలా చెల్లించిపోవడం జరుగుతుంది. ఆయనకు అందరూ కూడా ఇప్పటికైనా ఆయనకు న్యాయం జరిగే విధంగా సమాజం పట్టించుకోవాలని చెప్పి